బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమచి కృష్ణమోహన్ కి సిబిఐ నోటీసులు జారీ చేసింది. న్యాయ వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి విచారణకు హాజరు కావాలంటూ నోటీసుల్లో తెలిపింది. చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కి సిబిఐ నోటీసులు జారీ చేసింది. న్యాయ వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి విచారణకు హాజరు కావాలంటూ నోటీసుల్లో తెలిపింది. సిఆర్పిసి సెక్షన్ 41A కింద నోటీసులు ఇచ్చింది. విచారణకు హాజరు కావాలని నోటీసులో తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి గతంలో విశాఖలో సిబిఐ ముందు ఆమంచి హాజరయ్యారు. డాక్టర్ సుధాకర్ కేసును సిబిఐకి అప్పగించడంపై ఆమంచి చేసిన వ్యాఖ్యలపై మరోసారి సిబిఐ ప్రశ్నించనుంది. మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కి సిబిఐ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో పూర్తి వివరాలు మా ప్రతినిధి సత్యను అడిగి తెలుసుకుందాం. సత్య, విజయ చంద్రిక, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కు సిబిఐ నోటీసులు జారీ చేసింది. ఈ రోజు ఉదయం 10:30 గంటలకు విజయవాడలోని సిబిఐ కార్యాలయానికి రావాల్సిందిగా ఆయనకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ రోజు ఉదయం 10:30 ఆయన విజయవాడ ఉన్నటువంటి సిబిఐ కార్యాలయం, రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న సిబిఐ కార్యాలయానికి మరి కాసేపట్లో హాజరు కానున్నట్టుగా తెలుస్తోంది. అయితే టిఆర్పిసి సెక్షన్ 41A కింద నోటీస్ ఇచ్చారు. ఆమంచి కృష్ణమోహన్ గతంలో హైకోర్టు న్యాయమూర్తులకు వ్యతిరేకంగా, వారిచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా మాట్లాడిన నేపథ్యంలో దీనికి సంబంధించి అప్పట్లో కేసు నమోదు చేయాలని న్యాయవాది లక్ష్మీనారాయణ కోరడం జరిగింది. అంతకు ముందే హైకోర్టు సుమారు 80 మందిని కోర్టు తీర్పులకు వ్యతిరేకంగా ఎవరైతే సోషల్ మీడియాలో మాట్లాడారో వాళ్ళందరి పైన కూడా చర్యలు తీసుకోవాలని 80 మందికి ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. తరువాత మరో 16 నుంచి 18 మంది దాంట్లో యాడ్ చేశారు. దీంట్లో ఆమంచి కృష్ణమోహన్ కూడా ఉండడం జరిగింది. అయితే ఆమంచి కృష్ణమోహన్ ను గతంలో విశాఖపట్నంలో ఉన్నటువంటి సిబిఐ కార్యాలయానికి విచారణకు హాజరు కావాలని పిలిచిన పరిస్థితి అయితే ఉంది. మరోసారి రెండోసారి ఇదే కేసులో విచారణకు హాజరయ్యేందుకు రావాల్సిందిగా విజయవాడలో ఉన్నటువంటి సిబిఐ కార్యాలయానికి రోజు రావాల్సిందిగా చెప్పడం జరిగింది. అప్పట్లో డాక్టర్ సుధాకర్ సంబంధించినటువంటి సిబిఐకి సుధాకర్ చనిపోవడానికి సంబంధించి సిబిఐకి కేసును హైకోర్టు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో కూడా హైకోర్టు ఇలా నిర్ణయం తీసుకోవడం ఏంటని చెప్పి ఆమంచి మాట్లాడిన పరిస్థితి, ఈ ఆమంచి విషయాలపైన మాట్లాడడంపై అప్పట్లో పెనుదుమారమే రేగిందని చెప్పుకోవచ్చు. హైకోర్టు తీర్పును తప్పు పట్టే విధంగా ఒక విధంగా తీర్పును ఇలా చెప్పడం కరెక్ట్ కాదు హైకోర్టు అని మాట్లాడిన నేపథ్యంలో దీనిపైన హైకోర్టు కూడా సీరియస్ అయింది. ఆయన పైన కూడా కేసు నమోదు చేయాలని ఆదేశించిన నేపథ్యంలో హైకోర్టు రిజిస్టార్ అప్పట్లో వీరందరి మీద కూడా ఫిర్యాదు చేశారు. దాంతో సిఐడి అప్పట్లో సిబిఐ దీని మీద విచారణకు సిద్ధమైంది. దీనికి సంబంధించి ఇప్పటికే విశాఖపట్నంలో ఒకసారి విచారించినటువంటి సిబిఐ అధికారులు మరొకసారి ఈరోజు విజయవాడలో ఉన్నటువంటి సిబిఐ కార్యాలయానికి, సిబిఐ తాత్కాలికంగా ఉండేటువంటి కార్యాలయం ఏదైతే రైల్వే స్టేషన్ సమీపంలో ఉందో ఈ కార్యాలయానికి రావాల్సిందిగా ఆదేశించింది. ఉదయం 10:30 గంటలకు ఆయన విచారణకు హాజరు కాబోతున్నారు. సిఆర్పిసి ఈ సెక్షన్ కింద నోటీసులు కూడా ఇప్పటికే సర్వ్ చేసిన నేపథ్యంలో ఆ నోటీసులు అందుకున్నటువంటి ఆమంచి కృష్ణమోహన్ ఈరోజు ఖచ్చితంగా విచారణకు హాజరవుతారని తెలుస్తోంది. ఈ విచారణలో సందర్భంగా ఆయన ఏం చెప్తారు ఏంటి అనేది కూడా చాలా ఆసక్తిని కలిగించే అంశం. ఉదయం 10:30 గంటలకు ఆయన విచారణకు హాజరు కాబోతున్నారు. విచారణకు హాజరైన తర్వాత సిబిఐకి ఆయన ఏం చెప్తారు ఏంటి అనేది కూడా చూడాల్సి ఉంది. ఇప్పటికే ఇది రెండోసారి విచారణకు పిలిచిన నేపథ్యంలో ఆమంచి సన్నిహితులు కొంతమంది కూడా చెప్పడం జరిగింది. ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి గతంలో కొంతమందిని ఇలాగే విచారణకు పిలిచి అదుపులోకి తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈరోజు ఏం జరుగుతుందనేది కూడా మరి కాసేపు ఆగితే కానీ తెలిసే పరిస్థితి అయితే లేదు. విజయ చంద్రిక, రైట్, దీనిపై ఆమంచి ఏమైనా స్పందించారా సత్య? ఆమంచి అయితే తనకు నోటీసులు వచ్చినట్టుగా అయితే మాత్రం చెప్పడం జరిగింది. నోటీసుల్లో ఈరోజు ఉదయం ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేందుకు ఈరోజు ఉదయం 10:30 హాజరు కావాల్సిందిగా చెప్పారు. కాబట్టి తాను హాజరయ్యే అవకాశమే ఉన్నట్లుగా ఆయన పేర్కొన్న పరిస్థితి అయితే ఉంది. ఆయనైతే మీడియా ముఖంగా ఏమి స్పందించలేదు కానీ ఆయనకు వచ్చిన నోటీసులు అయితే మాత్రం
మీడియా కు ఆయన సన్నిహితుల ద్వారా అందిన పరిస్థితి అయితే ఉంది ఆ నోటీసుల్లో ఈ రోజు ఉదయం 10:30 కి మాత్రం హాజరు కావాలన్నారు కాబట్టి ఆయన దాదాపు ఈ రోజు జరిగేటువంటి విచారణకు హాజరవుతారని మనకున్న సమాచారం బట్టి తెలుస్తుంది ఆయన తో పాటు పలువురు ఇతర వైసీపీ నేతల మీద కూడా అప్పటిలో ఈ సోషల్ మీడియాకు సంబంధించిన కేసులు పెట్టడం జరిగింది నందిగం సురేష్ ఎంపీ పైన అదే విధంగా ఇతర వైసీపీ నేతల పైన కూడా నారాయణ స్వామి పైన కూడా విచారణకు పిలవాలని అప్పటిలో న్యాయవాది వివి లక్ష్మీనారాయణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఆ పిటిషన్ కూడా హైకోర్టు టేకప్ చేసి తర్వాత వీరికి కూడా నోటీసులు పంపాలని చెప్పిన పరిస్థితి అయితే ఉంది ఈ రోజు మాత్రం ఆమంచి కృష్ణమోహన్ ఒక్కరికే మాత్రం నోటీసులు అయితే అందాయి కాబట్టి ఆయన ఈ రోజు విచారణకు వచ్చే అవకాశాలే కనిపిస్తూ ఉన్నాయి రైట్ సత్య థాంక్యూ